అలా కాకుండా ఉట్టి పదవుల కోసం అర్హులు చేర్చే వాళ్ళు ఉంటారు ఇలా పార్టీలో, వాళ్ళ కోసం అయితే కనుక పొత్తు పెట్టుకోవాలి. రెండు సీట్లు అన్న వస్తాయి, రెండు మంచి పదవులు అదే, రెండు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, రెండు ఎమ్మెల్సీ సీట్లు వస్తాయి, నాలుగు కార్పొరేషన్ పోస్టులు వస్తాయి. ప్రతిసారి కార్పొరేషన్లు ఒక్కటంటే ఒక్కటన్న బీజేపీకి ఇచ్చారా? అప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తులో ఒక్క కార్పొరేషన్ కూడా ఇవ్వాల. మొత్తం మీద ఒకటో రెండో దేవాలయాలకు సంబంధించిన ట్రస్ట్ బోర్డు సభ్యత్వాలు ఇచ్చారు భాన్ ప్రకాష్ రెడ్డికి, టీటీడీ కానీ అట్లాగే. అది కూడా వెంకయ్య నాయుడుతో చెప్పించాక రాష్ట్రంలో ఇంకే దేవాలయంలో కూడా బీజేపీ వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి పొత్తు పెట్టుకున్న బతిల్లాడుకునే కర్మ అన్నప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? బీజేపీ కొరిగేదేంది? ఈ ట్రిప్ కాకపోతే రేపు పొద్దున వన్ ఆఫ్ ద ప్లేయర్ పక్క వెళ్ళిపోతాడు, అప్పుడు ఆట ట్రయాంగిల్ అవుతుంది. ట్రయాంగిల్ అయినప్పుడు ఇలా ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, సొంతగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ రూట్ లో చూస్తారు అంటే మరో ప్రయోగానికి సిద్ధమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రయోగం ఏం లేదు, ఒరిజినల్ గా వాళ్ళు అట్లా చేయాలనుకుంటున్నారు, ఒంటరిగా పోటీ చేయాలని. విత్ జనసేన, జనసేన కలిపితో 20-30 వచ్చినాయి అనుకోండి, ఇద్దరు కలిపేసేసి రేపు పొద్దున అదే తెలుగుదేశం బట్టి ఒక 50-60 కొట్టుకుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 60 అప్పుడు చచ్చినట్టు ఇస్తారు వీళ్ళకి కూడా, అప్పుడు వీళ్ళ పాలసీని జనానికి చెప్పుకోవడానికి కుదురుతుందిగా. అది ఉంటది, వీళ్ళ బలం ఏంటో వీళ్ళకి తెలుస్తుంది. ఒక కొత్త శత్రువు రెడీ అయ్యాడు, ఒక కొత్త శత్రువు తయారయ్యాడు వైసీపీకి అని అనుకోవచ్చా? బీజేపీ సింగిల్ గా వెళ్తే ఏం లేదు, వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి శత్రువు ఏం కాదు, మిత్రుడు కాదు భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం ప్రధాన శత్రువు వైసీపీ. భారతీయ జనతా పార్టీ పరంగా లేకపోవడం వల్ల వాళ్ళకి బూస్ట్ అంటే ఆటగాడికి బూస్ట్ మిస్ అయినట్టు. నేను అనేది జగన్ ఖాతాలో ఇంకొక శత్రువు పెరిగాడా? ఖచ్చితంగా, ఈ శత్రువు కొత్తగా పెరిగేదేం లేదు, ఎప్పుడు శత్రువే. కాబట్టి ఇప్పుడు వార్తలు రాస్తారు ఆ పేరు మీద. కానీ ఇన్ని రోజులు అంత యాక్టివ్ రోల్ నేను చెప్తున్నాను కదా, నేనైతే చూసిన ప్రతిసారి ఏ కేంద్ర మంత్రి వచ్చినా తిట్టాడు, అలాగే సోమవీర్రాజు తిట్టాడు, జీవెల్ నరసింహారావు తిట్టాడు, తిట్టనోడు ఎవడు లేడు. కానీ అది నువ్వు హైలైట్ చేసుకోలేదు. ఇంకా కొత్తగా వాళ్ళలో ఏం మార్పు లేదు, పత్రికల్లో రాసుకోవడానికి ఏమైనా మార్పు కావాలి. కానీ చిన్న విషయం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, నాలుగేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు సఖ్యతగా ఉంటూనే నవ్వుతూనే నవ్విస్తూనే భారతీయ జనతా పార్టీకి వెనక నుంచి వెన్నుపోటు పడ్డం, పథకాల విషయంలో కానీ పేర్లు మార్పులో కానీ ఈయన ఫోటో వేసుకోవడం లాంటి, అదేమన్నా మండి బీజేపీ ఇప్పుడు ఈ శత్రుత్వం అనేది ఇంకా పెంచుకుందా, అదేమన్నా దెబ్బేసిందా? అంత సీన్ ఏం లేదు, మమతా బెనర్జీ ఏం చేయట్లేదు, అట్లాగా ఇలా పేరేం పెట్టట్లా, లేకపోతే కేసీఆర్ అని పెడుతున్నాడు ఇప్పుడు 17. కానీ మమతా బెనర్జీ పక్కా శత్రువు, ఓపెన్ గా నరేంద్ర మోడీని విమర్శిస్తా ఉంటది, ఓపెన్ గా తిడుతుంది ఆవిడ. ఆవిడ టీఎంసీ ఫస్ట్ నుంచి ఏమి వీళ్ళతో కలిసి లేదు, ఆవిడ ఇంకా యూపీఏ కాబట్టి. ఈయన అలాగే లేదు కదా, ఈయన యూపీఏను లేదు, ఎన్డీఏను లేదు కదా, లేడు కదా, ఆవిడ కూడా లేదు రెండిట్లలో, యూపీఏలో కూడా లేదు ఆవిడ. మరి ఆవిడకే అంతే, పేర్లేం పెట్టదుగా కేంద్రాన్ని. కానీ మోడీని డైరెక్ట్ గా తిడుతుంది ఆవిడ, ఈయన ఎప్పుడు మోడీని డైరెక్ట్ గా తిట్టలేదు, తిట్టాల్సిన అవసరం ఏముంది దీనికి.